కావలి రూరల్ పరిధి జాతీయ రహదారిలో ముస్నూరు టోల్ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న డబ్బులు బంగారాన్ని సీఐ శ్రీనివాసరావు పట్టుకున్నారు. 29వ తేదీ బుధవారం రాత్రి 3.5 గంటల సమయంలో సీఐ శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి విస్తృత తనిఖీలు చేపట్టారు. ముందుగా చెన్నై వైపు వెళ్తున్న బస్సులో తనిఖీలు చేపట్టగా 5 మహిళల వద్ద నగదును గుర్తించారు. వారి వద్ద ఉన్న డబ్బులకు ఎలాంటి ఆధారాలు చూపించలేదు. వారి నుంచి 1,60,49,500 నగదును లెక్కించి స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిరియాలగూడ నుంచి బంగారం కొనుగోలుకు చెన్నై వెళ్తున్నట్లు వారు తెలిపారు. అదేవిధంగా చెన్నై నుంచి మిరియాలగూడకు వెళ్తున్న కారును తనిఖీ చేయగా 1,00,000 రూపాయల విలువ చేసి 14,97 గ్రాముల బంగారం బిస్కెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బస్సులో నగదుతో పట్టుబడ్డ మహిళలు తిప్పన సుమతి, ఎరడ్ల తేజశ్రీ, షేక్ పర్వీన్, దూరి యాదమ్మ, బంటు శివమ్మలను, కారులో బంగారం తరలిస్తున్న ఒంగోలుకు చెందిన బిట్రా మోహన్ కుమార్, విజయవాడకు చెందిన పగిళ్ల ప్రభాకర్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు సీఏ చెప్పారు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28 నుంచి జూన్ 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.